కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లులో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. గతంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. ఈ మేరకు కల్వకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్ యాదవ్ ను గెలుపించాల్సిన బాధ్యత ప్రజల మీదే ఉందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, పలు మండలాల కల్వకుర్తి ఆమనగల్ మున్సిపల్ చైర్మన్లు, పలు మండలాల నాయకులు పాల్గొన్నారు. అరే ఆంధ్ర పాలకులారా, ఆంధ్ర పార్టీలారా, మీరు ఎందుకు వస్తున్నారా పల్లెకి అని చెప్పేసి వాళ్ళని పట్టుకొని తండాలి. ఎందుకంటే ఇక్కడ మన కేసీఆర్ గెలుస్తారు కాబట్టి ఎవడెవడెవడు ఏమంటున్నారో డైరీలో పేర్లు రాసుకోరు. ఇప్పుడే ఏ మండలోడు ఏమంటున్నారు ఇప్పుడే డైరీలో పేర్లు రాసుకోరు. తర్వాత మన జయపాలనలో వస్తాడు, అక్కడ మన కేసు 164 గ్రామ పంచాయతీలు, 37 మున్సిపల్ వార్డులు, వేలాది మంది తరలి వచ్చినటువంటి మా కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, మా తండ్రి సమానమైనటువంటి పెద్దలకు, మా తోబుట్టువులైనటువంటి అన్నదమ్ములకు, మా తల్లి సమానమైనటువంటి అమ్మలకు, మా సంగి పంట నాటేసే టైం వచ్చిందంటే మన సెల్ ఫోన్లు టింగు 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 అనుకుంటూ మోగుతున్నాయి. రైతు బంధు 70 లక్షల రైతుల ఖాతాల్లో 73,000 కోట్లేసిన మన ముఖ్యమంత్రికి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు చెప్తాం. ఈ దేశంలో ఎంతో మంది మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఎంతో మంది పనిచేసారు, కానీ ఎన్నడూ ఎవరు కూడా రైతుకు పెట్టుబడి ఇచ్చే ఆలోచన చేయలే. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే కల్వకుర్తిలో రుణమాఫీ చేయకపోతే, రైతులు తీసుకున్న లోన్ కట్టకపోతే అంజుమన్ బ్యాంకుల్లో వచ్చి ఆనాడు దర్వాజాలు ఎత్తుకపోతుండే, కిటికీలు ఎత్తుకపోతుండే. ఆ రోజులు ఒక్కసారి